చుట్టాలు అనాదిగా ఇదే నానుడి కోట్లకు పడగలెత్తుతున్న నేత నాయకుల్ని చూసి అంతా అదే నిర్వేదనలో కూరుకుపోయారు కూడా ఇలాంటి సమయంలో భారత రాజ్యాంగాన్ని ఆమూలాగ్రం తిరగేసి కిషోర్ చంద్రదేవ్ తీసుకున్న నిర్ణయం ఎవరు ఊహించలేనిది బాధ్యత కలిగిన ప్రజాప్రతినిధిగా కేంద్ర మంత్రిగా కిషోర్ చంద్రదేవ్ అసలు ఇంత సంచలన నిర్ణయం ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది ఆ విషయాన్ని ఈటీవీకి ఇచ్చిన ముఖాముఖిలో కుండబద్దలు కొట్టి మరీ చెప్పారు వైరుచర్ల కిషోర్ చంద్రదేవ్ విశాఖ మన్నెల్లోని బాక్సైట్ గనుల తవ్వకాలకు సంబంధించి ఇచ్చినటువంటి లైసెన్సులను రద్దు చేయాలని కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి కిషోర్ చంద్రదేవ్ తీవ్ర నిర్ణయం తీసుకున్నారు గతంలో ఏ కేంద్ర మంత్రి కూడా స్పందించని రీతిలో ప్రధానంగా ఈ అంశంపై వెంటనే నిర్ణయం తీసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ కూడా వ్రాయడం జరిగింది ఈ నేపథ్యంలో కిషోర్ చంద్రదేవ్ అభిమతాన్ని అభిప్రాయాన్ని తెలుసుకుందాం కిషోర్ చంద్ర గారు నమస్కారం ప్రధానంగా ఈ విశాఖ మండలంలోని బాక్సైట్ గనుల తవ్వకాలకు గతంలో ఇచ్చినటువంటి లైసెన్సులను రద్దు చేయాలని తీసుకున్న మీ నిర్ణయం అది సూచన లేకపోతే సలహానా లేకపోతే ఆదేశమా ఇక్కడ నుంచి ఆదేశం కూడా జరిగింది మా ట్రైబల్ అఫైర్స్ మినిస్టర్ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి మన ఆదేశం ఆదేశించు డైరెక్షన్ చేయమంటే ఆదేశించడం నుంచి ఇచ్చిన లైసెన్సులు మరియు వాళ్ళు సంతకు పెట్టిన మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్స్ ఇవన్నీ మన రాజ్యాంగానికి విరుద్ధంగా జరిగింది కాబట్టి దాన్ని వెంటనే రివోక్ చేయాలి లేదా క్యాన్సిల్ చేయాలని ఇక్కడ నుంచి మనం మా మినిస్టర్ నుంచి ఆదేశం వెళ్ళడం జరిగింది అంటే ఒక కేంద్ర మంత్రిత్వ శాఖకు సంబంధించి ఒక రాష్ట్రాన్ని తీసుకున్న నిర్ణయాన్ని ఆదేశించే అధికారం ఉందని మీరు అనుకుంటున్నారా రాజ్యాంగం వచ్చిన అధికారం ఇది నేను సృష్టించింది కాదు షెడ్యూల్డ్ ఏరియా ఇప్పుడు జరిగినవి మన షెడ్యూల్డ్ ఏరియా షెడ్యూల్ ఫైవ్ అనేది మన రాజ్యాంగంలో అది కూడా ఒక అంశం ఒక భాగం షెడ్యూల్డ్ ఫైవ్ ఏరియాలో ఉన్న కొన్ని క్లాజెస్ దాంట్లో ఉన్న కొన్ని గిరిజన సోదరులకు కొన్ని ప్రొటెక్షన్స్ ఉన్నాయి కొన్ని రక్షణ దాంట్లో కలుగుతుంది దాంట్లో ఉన్న మెయిన్ ప్రొవిజన్స్ని బట్టి నేను ఈ నిర్ణయం తీసుకున్నాను బాక్సైట్ తవ్వుకుని అక్కడ మీరు ప్రారంభిస్తే ఇంచుమించు 250,000 మంది గిరిజన సోదరులు నిర్వాసితులు అవుతారు వాళ్ళకి ఇంకొక ఆధారం ఉండదు అన్నాథుల్లాగా వారు తెలియవలసిన పరిస్థితి వస్తుంది ముఖ్యంగా షెడ్యూల్ ఫైవ్ ఉన్న ప్రొవిజన్స్ని మనం ఉల్లంఘించి చేసినందువల్ల నేను యాక్షన్ తీసుకోవాల్సి వచ్చింది అంటే గిరిజన ప్రాంతాల్లో ఉన్నటువంటి ఏదైనా కానీ ప్రాంతాన్ని కానీ భూమిని కానీ లేకపోతే ఇట్లాంటి గనుల తవ్వకానికి సంబంధించిన ఒక సొసైటీని ఏర్పాటు చేసుకునేందుకు అంత అవకాశం ఉందంటారా వాళ్ళకి చేసుకునే అవకాశం ఉందంటారా వాళ్ళు చేసుకోగల సమర్థత ఉందంటారా వాళ్ళకి అవకాశం లేకపోతే అవకాశం కల్పించాలా లేకపోయినా అవకాశం ఉన్నా లేకపోయినా ఇన్ని సంవత్సరాలు ఇప్పుడు బాక్సైట్ తవ్వక లేకుండా ఎలాగ మన దేశం ముందుకు వచ్చింది ఎలాగ మన సాధ్యం ఇప్పుడు ఈ పరిస్థితి ఎందుకు ఏర్పడింది అంత అత్యవసరమైన పరిస్థితి ఇప్పుడు ఏమిటి మా ముందు ఉందని నేను మీకు ప్రశ్నిస్తున్నా ఏదైనా ముందు మనకి అభివృద్ధి కావాలన్నప్పుడు ఎవరి గురించి అభివృద్ధి కేవలం పెట్టుబడిదారులు విదేశీయ కంపెనీలకి లేకపోతే నలుగురు ఐదుగురు పెద్ద కార్పొరేట్ సెక్టర్ గురించి కాదు కదా ఇన్క్లూజివ్ గ్రోత్ యొక్క అర్థం ఏమిటి అభివృద్ధి జరిగినప్పుడు నిరుపేదలు దాంట్లో గిరిజన సోదరులు హరిజనులు ఇంకా అసలు అనాథులు ఏమి లేని వాళ్ళకి ఒక అవకాశం కల్పించి అభివృద్ధిలో వాళ్ళు కూడా భాగస్వాములుగా ముందుకు వెళ్ళడానికి మనకి సిద్ధాంతం కానీ కేవలం కొంతమంది భాగ్యవంతుల గురించి మా ప్రభుత్వం మనం నిర్మించలేదు మనం ఎంపీ అయినప్పుడు కానీ మంత్రి అయినప్పుడు ప్రమాణ స్వీకారం చేస్తున్నప్పుడు ఏమని మనం ప్రమాణ స్వీకారం చేస్తున్నాం కాన్స్టిట్యూషన్ని ప్రొటెక్ట్ చేస్తామని రాజ్యాంగాన్ని మనం కాపాడుతామని రాజ్యాంగంలో ఉన్న ప్రొవిజన్స్ని షెడ్యూల్స్ని మనం ఉల్లంఘించి మనం ముందుకు వెళ్తే మరి పూర్తిగా మనం మన ప్రమాణ స్వీకారం చేసి ఓత్ ఆఫ్ ఆఫీస్కి మనం విరోధించినట్లే కాదా అంటే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన లైసెన్సులు మీ సహచర మంత్రి మీ పార్టీ చెందినటువంటి జిందాల్ కంపెనీ చెందిన వ్యక్తి జిందాల్ ఎంపీగా కూడా ఉన్నారు అదేవిధంగా విదేశీ కంపెనీ ఎన్రాక్ కూడా దీంట్లో ముడిపడిన అంశం కాబట్టి ఇవన్నీ కూడా మీరు పరిగణలో తీసుకున్నారా ఇప్పుడు మా సహచరులు కావచ్చు ఎంపీలు కావచ్చు మన పార్టీ వాళ్ళకి నా సహచరులకి ఒక రాజ్యాంగం మిగతా వాళ్ళకి ఒక రాజ్యాంగం ఉండలేదు అందరికీ ఒకటే నియమం అనేది అందరికీ వర్తిస్తుంది ఏదైనా ఈ విషయం నేను మన పార్టీ నాయకురాలను సోనియా గాంధీతో చాలా దీర్ఘంగా చర్చించి ప్రధానమంత్రి గారితో కూడా మనకి విషయాలను చెప్పి ఈ విధంగా మనకి జరిగింది కాబట్టి మనం దీంట్లో కొన్ని చర్య తీసుకోకపోతే
గిరిజనులు దీని వలన నష్టపోతారని వాళ్ళకి చెప్పిన తర్వాత నేను ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంటే గవర్నర్ ఎందుకని తనకున్నటువంటి విశేషాధికారాలను వినియోగించుకోలేకపోయారు, ఆ ఫిఫ్త్ షెడ్యూల్లో ఉన్నటువంటి అధికారాలను ఉపయోగించుకొని రద్దు చేసేందుకు ఎందుకు చొరవ చూపించలేకపోయారు, ఏదన్నా రాజకీయ ఒత్తిడి కానీ ఇతరత్ర కారణాలు ఏమైనా ఉన్నాయనుకుంటున్నారా? మరి ఈ ప్రశ్న మీరు గౌరవనీయులైన గవర్నర్ గారికి అడిగితే బాగుంటుంది. కానీ నేను మీకు చెప్పాల్సింది ఏంటంటే గత 60 సంవత్సరాల్లో ఏ ఒక గవర్నర్ కూడా ఈ రాజ్యాంగ వల్ల వాళ్ళకి వచ్చిన ఈ పవరు ఈ అధికారాన్ని ఉపయోగించలేదు. కానీ మన రాష్ట్రంలో ఇది నా నియోజకవర్గంలో మన రాష్ట్రంలో జరిగింది కాబట్టి ఏమిటి జరిగిన విషయం నాకు పూర్తిగా దాంట్లో అవగాహన కలిగి గవర్నర్ గారు నిర్ణయం తీసుకోవడానికి ఇది ఒక సరైన మోస్ట్ ఫిట్ కేసు అని అనుకొని నేను అప్పుడు గవర్నర్కి ఇవన్నీ పూర్తిగా చాలా డీటెయిల్గా 24 పేజీలు నేను రాశాను. మరి ఏ కారణం వలన వారు నిర్ణయం తీసుకోలేదు దానికి నేను సమాధానం చెప్పలేను. గిరిజనులు కాపాడే బాధ్యత నాది. ఫారెస్ట్ రైట్ యాక్ట్లో సెక్షన్ 11లో నోడల్ మినిస్ట్రీ నా ట్రైబల్ అఫేర్స్ మినిస్ట్రీ, ఈ బాధ్యత నాది నా మినిస్ట్రీది. కానీ దీనికి ఇంకొక మినిస్ట్రీతో సంబంధం లేదు. వాళ్ళు పర్మిషన్ ఇచ్చినా ఇవ్వకపోయినా ఇప్పుడు పర్యావరణ శాఖ ఉంది, ఎన్వైరాన్మెంట్ క్లియరెన్స్ ఇచ్చేస్తే 5వ రాజ్యాంగ 5వ షెడ్యూల్ రద్దు అయిపోతుందా? అదేవిధంగా మైనింగ్ మినిస్ట్రీ పర్మిషన్ ఇచ్చేస్తే షెడ్యూల్ 5 రద్దు అయిపోతుందా? ఇప్పుడు మన దేశంలో ఉండే నాన్ ట్రేబుల్స్కి అక్కడ కొనడానికి లీజ్ తీసుకోవడానికి అవకాశం లేనప్పుడు విదేశీ కంపెనీలకి తెచ్చి అక్కడ లీజ్ ఇవ్వడం అంతకన్నా దారుణం మరి ఏమిటి మీరు నాకు చెప్పండి. కాబట్టి ఈ పరిస్థితుల్లో ఇది ఒక అత్యవసరమైన పరిస్థితి. రాజ్యాంగం మీద మరియు గిరిజన సోదరుల మీద అక్కడున్న ఆ ప్రాంతం మీద ఇటువంటి దాడి జరుగుతున్నప్పుడు మరి ఆ శాఖకి మంత్రి నేను తీసుకోకపోతే మరి ఈ పదవి దేని గురించి అని మీరు నాకు చెప్పండి. కాబట్టి వాళ్ళని రక్షించడానికి కదా నాకు మంత్రి చేశారు. ఇక్కడ జీవితాలు పుచ్చుకొని ఇక్కడ శాస్త్రి భవన్లో కేవలం కూర్చోడానికి కాదు కదా. అందుకొరితే ఇటువంటి పరిస్థితుల్లో నేను ఈ కార్యక్రమం చేయవలసి వచ్చింది. మీరు తీసుకున్న ఈ నిర్ణయంతో ఈ ఇచ్చిన ఆదేశాలతో ఈ ఈ విషయం ఇంతటితో ముగిసిపోయే ఆస్కారం ఉంటారు, ఇంకా కొనసాగే ఆస్కారం ఉందని మీరు అనుకుంటున్నారా? కొనసే అవకాశం లేదు. ఇప్పుడు ఒకసారి నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు ఆ నిర్ణయం దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ఇప్పుడు చేయకపోతే ఏ రాష్ట్ర ప్రభుత్వం మన పార్టీ అని ఇంకొక పార్టీ అని మీకు చెప్పినట్లు రాజ్యాంగం అన్ని పార్టీలకు ఒకటే. తీసుకోకపోతే వాళ్ళు మనం రాజ్యాంగంలో ప్రొవిజన్స్ని వాళ్ళు ఉల్లంఘించినట్లు అవుతారు. దాని గురించి యాక్షన్ తీసుకోవాల్సిన తర్వాత తెలుస్తుంది. కానీ తప్పకుండా మన రాష్ట్రం అయినా ఇంకొక రాష్ట్రమైనా ఆ డైరెక్షన్స్ని వాళ్ళు తప్పనిసరిగా పాటించవలసిన అవసరం ఉందని నేను భావిస్తున్నాను. పూర్తిగా నేను అటార్నీ జనరల్ని కూడా అప్పుడు కనుక్కున్నాను గవర్నర్కి ఇచ్చే ముందు. ముఖ్యమంత్రితో ఏమైనా మాట్లాడారా? ముఖ్యమంత్రితో నేను ఇప్పటివరకు మాట్లాడలేదు. మాట్లాడే అవకాశం ముందు డైరెక్షన్ ఇక్కడ నుంచి వెళ్ళిన తర్వాత అప్పుడు అవసరం ఉంటే మాట్లాడతాను. తప్పకుండా మాట్లాడతాను. రాజ్యాంగంలో ఆర్టికల్ 244 ఇచ్చినటువంటి గవర్నర్కి ఇచ్చినటువంటి విశేషాధికారాలు ఏమిటి? ఈ విశేషాధికారాలను గవర్నరు వినియోగించుకోలేకపోతున్నారు ఈ సందర్భంలో. గత 60 ఏళ్ళుగా అలాంటి ఎక్కడ కూడా అలాంటి అనుభవం ఎక్కడ లేదన్నారు. కాబట్టి అలాంటప్పుడు ఈ విశేషాధికారాలు గవర్నర్కు ఉండాల్సిన అవసరం ఉందా? మన దేశంలో ఇప్పటి వరకు గత 20 సంవత్సరాలు ఏ ఒక్క గవర్నర్ కూడా ఇప్పుడు పవర్స్ని ఇంతవరకు ఇన్వోక్ చేయలేదు. కానీ వాళ్ళు ఇచ్చిన పవర్స్ ఏదో ఒక దృష్టి తెచ్చారు. ఇప్పుడు మనది ప్రజాస్వామ్యం. ప్రజాస్వామ్యం అయిన ఈ పద్ధతిలో డెమోక్రటిక్ సిస్టంలో గవర్నర్కి పవర్ ఉండాలి లేదా ఎంత పవర్స్ ఉండాలని ఆల్రెడీ ఒక చర్చ జరుగుతుంది మన దేశంలో. మరి ఇటువంటి అత్యవసరమైన పరిస్థితులు ఫిట్టెస్ట్ ఆఫ్ ద కేసెస్లో కూడా వాళ్ళు ఈ పవర్స్ ఇన్వోక్ చేయనప్పుడు గవర్నర్స్కి పవర్స్ ఉండాలి లేదా అనేది ఇది ఒక పెద్ద సమస్య. మీరు అడిగిన ప్రశ్న దీర్థార్థాల సమంజసమైన ప్రశ్న ఇది. కానీ దీని గురించి మనకి జాతీయంగా నేషనల్గా ఒక నేషనల్ డిబేట్ జరగవలసిన అవసరం ఉంది. అంటే గవర్నర్స్ని నియామకం చేసేది కూడా ప్రభుత్వాలే కాబట్టి ఈ ప్రభుత్వాలుని కాదని గవర్నర్లు చేయగలంత సమర్థత ఉంటుందంటారా? వాళ్ళకి అవకాశం ఉందా? ఇప్పుడు అవకాశం రాజ్యాంగం వాళ్ళకి ఇచ్చింది. ఇప్పుడు రాజ్యాంగం ఇచ్చిన పవర్స్ని వాళ్ళు అది అధికారాన్ని వినియోగించిపోతే ఇప్పుడు అది ఉండవలసిన అవసరం ఉందా లేదా అని నేను అడుగుతున్నాను. గిరిజన హక్కులను పరిరక్షించే విషయంలో కేంద్ర మంత్రిగా తన బాధ్యతను నిర్వర్తిస్తానని, ఇది కేవలం ఈ బాధ్యతను నిర్వర్తించకపోతే తాను ఈ మంత్రిగా తాను విఫలమైనట్లని కిషోర్ చంద్ర చెబుతున్నారు. అదేవిధంగా గవర్నరు రాజ్యాంగం కల్పించిన విశేషాధికారాలను వినియోగించుకోలేని పక్షంలో ఆ అధికారాలు గవర్నర్ దగ్గర ఉండాలా లేదా అన్న అంశాన్ని కూడా జాతీయ స్థాయిలో చర్చ జరగాలని, ఒకవేళ గవర్నరు ఆ విశేషాధికారాలను వినియోగించుకోలేకపోతే అది కేంద్రానికి బదలాయించాలనే అంశంపై కూడా తీవ్ర స్థాయిలో చర్చ జరగాలని
మంత్రి కేంద్ర మంత్రి భావిస్తున్నారు. ప్రసాద్, ఈటీవీ న్యూస్, న్యూఢిల్లీ.